ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అనాస పండు పైనాపిల్, దీనివల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏమిటి, పైనాపిల్ తినాలా త్రాగాల ఏది బెస్ట్, పైనాపిల్లో ఘాటు ఆ ఇరిటేషన్, నోరు కొట్టుకుపోయే నాలిక కొట్టుకుపోయే ఇబ్బంది రాకుండా ఉండాలంటే దీన్ని ఎలా వాడుకుంటే మన ఆరోగ్యానికి మంచిది, ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పబోతున్నాం. 100 గ్రాముల పైనాపిల్ని తీసుకుంటే 88 గ్రాములు నీటి శాతమే అందులో ఉంటుంది. ఇందులో పిండి పదార్థాలు 11 గ్రాములు ఉంటాయండి. ఇక మాంసకృతులు ఉండవు, కొవ్వులు ఉండవు. ఏదో 0.4, 0.3 అంటే అసలు లేనట్లు లెక్కే కదా. అందుకని కేవలం పిండి పదార్థాలు ఉంటాయి, నీటి శాతమే ఉంటుంది. మినరల్స్ ఇట్లాంటివి, కొంచెం విటమిన్స్, సూక్ష్మ పోషకాలు బాగా ఉంటాయన్నమాట ఇందులో. ముఖ్యంగా ఈ పైనాపిల్లో శక్తి, 100 గ్రాములు పైనాపిల్ తీసుకుంటే తినే పదార్థాన్ని 46 క్యాలరీల శక్తి. ఈ పైనాపిల్ లో క్యాలరీ ఫ్రూట్ అని చెప్పచ్చు, తక్కువ శక్తినిచ్చే పండే ఇది. కాబట్టి పైనాపిల్ని అధిక బరువు ఉన్నవారు, షుగర్ వ్యాధి ఉన్నవారు, కొవ్వు కరగాలనుకునేవారు, మరి అట్లాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి తగ్గాలనుకునేవారు కూడా, ఊబకాయం, భారీ ఊబకాయం ఉన్నవారు కూడా అందరూ వాడుకోవచ్చు. ఎవరికి ఏమి ఇది తినకూడదనేమీ లేదు. కాకపోతే ఈ పైన్ యాపిల్ని తినేటప్పుడు ముక్కలు కట్ చేసుకుని కొంతమంది చక్రాల వలె మార్కెట్లో కూడా కాస్త పంచదార చల్లు అమ్ముతూ ఉంటారు రోడ్ల మీద, తోపుడు బళ్ళ మీద. అలా తినేటప్పుడు ఏదో 1-2 ముక్కలు అయితే పర్వాలేదు, కానీ 2-3 స్లైసెస్ 4 స్లైసెస్ అట్లా పెట్టుకుని ఎక్కువ తినేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో చిన్నటి పీచు పదార్థాలు నూగు నూగుగా ఉంటాయి, మంచి కొంచెం షార్ప్గా ఉంటాయి పైనాపిల్ ముక్కలకి అంచులమ్మట ఉండి, అవి నాలిక పైన అంగుటు పైన కాస్త గుచ్చి నాలిక అంగుటు భాగం పొక్కిపోయేటట్టు చేస్తుంది అన్నమాట. చెరుకు ముక్కలు నవిలితే ఎట్లా అవుతుందో దానికంటే ఇంకా రెట్టింపు పైనాపిల్ ముక్కలు తిన్నప్పుడు నోరంతా కొట్టుకుపోతుంది. ఆ తర్వాత మీరేమన్నా తినాలన్నా, కాస్త ఏదన్నా ఆహార పదార్థాలు నవిలేటప్పుడు కానీ త్రాగేటప్పుడు కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరికైతే పైనాపిల్ రెగ్యులర్గా తింటారో అది నాలిక అంగుడు భాగం ముద్దుబారిపోయి ఇక నాలుక కొట్టుకుపోవటం పోతుందన్నమాట. అలా లేని వారు మాత్రం పైనాపిల్ని ఎట్లా తినటం మంచిది కాదు. ఎప్పుడన్నా కావాలంటే ఫ్రూట్ సలాడ్లో చిన్న చిన్న ముక్కలుగా మీరు కట్ చేసి వేసుకోండి. తక్కువ ముక్కలు మోవాలని పెద్ద ఏమి ఇబ్బంది అనిపించదు. ఇతర వాటితో కలిపి తింటున్నాం కదా, అందుకని దాని ఎఫెక్ట్ అట్లా ఉండదు. ఇక్కడ అచ్చంగా పైనాపిల్ ముక్కలు కట్ చేసి తినేటప్పుడు మాత్రం కొట్టుకుపోతుంది. దీనితో పాటు మీరు మొలకలు 3-4 రకాలు వచ్చిన తర్వాత కలుపుకోమంటాం, అన్ని మంచి రకాల మొలకలన్నీ ఏరేసి ఇట్లా అందులో ఫ్రూట్ ముక్కలు వేసుకోమంటాం కదా మిమ్మల్ని, 2-3 రకాలు పైనాపిల్ ముక్కలు కూడా అందులో కట్ చేసి వేసుకోవచ్చు. ఇతర వాటితో కలిపి పైనాపిల్ ముక్కలు అట్లా చేసి తింటున్నాం కాబట్టి అలాంటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇలా తినండి, ఫ్రూట్ సలాడ్స్లో కలుపు తినండి, వెజ్ సలాడ్స్లో కూడా ఎప్పుడన్నా పైనాపిల్ ముక్కలు కూడా అట్లా వేసుకోవచ్చు అండి. దీనివల్ల లాభమే తప్ప నోటికేమి ఇబ్బంది రాదు. అచ్చంగా పైనాపిల్ స్లైసెస్ తినేవారు మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. 4 కొట్టుకుపోయిందిలు అంటుంటే అలవాటు అయిపోతుంది మీకు. ఇక దీన్ని సులభతరంగా మీరెవరన్నా పైనాపిల్ ముక్కల్ని పంచదార చల్లి మాత్రం తినకండి, పిల్లలకు కూడా అట్లా అలవాటు చేయకండి. దీని మీద కావాలంటే కొంచెం పులుపు ఎక్కువ ఉందనుకోండి, తేనె చల్లేసుకోండి. 1 స్పూన్ తేనె, 2 స్పూన్లు తేనె, అట్లా బ్రెడ్ మీద మీరు తేనె ఎట్లా పోస్తుంటారు అలా జామ్ పూసినట్టుగా పైనాపిల్ పూసేసి తేనె, దాన్ని అట్లా స్లైసెస్ కోరుకు తినండి. ఇంకా చాలా బాగుంటాయి, ఇట్లా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇక అన్నిటికంటే సులభమైన పద్ధతి రసము త్రాగటము. పైనాపిల్ రసము కొంచెం ఘాటుగా ఉంటుందండి. చిక్కటి ప్యూర్ రసం అట్లా మనం తీయాలంటే కూడా అది పిండినప్పుడు కూడా రాదు. గ్రైండ్ చేసి పిండేటప్పుడు కొంచెం అని నీళ్లు గరిటతోనో చిన్న గ్లాస్తో కొంచెం వేసేసి ఇట్లా ప్రెస్ చేస్తుంటే అట్లా ఈజీగా పైనాపిల్ జ్యూస్ మనకు వస్తుందన్నమాట. ఈ జ్యూస్ని అట్లా ఒట్టిగా తాగినప్పుడు, తేనె కలుపుకుని త్రాగినప్పుడు కూడా ఈ పైనాపిల్ జ్యూస్ కొంచెం గ్యాసెస్ని ఎక్కువ ఫామ్ చేస్తుంది. కొంతమందికి త్రేన్పులు, పొట్టలో కొంచెం అనీజీగా, గొంతులు అనీజీగా ఉంటుందన్నమాట.
అలా ఇబ్బంది లేని వారు తాగండి. పైనాపిల్ జ్యూస్లో తేనె కలుపుకోండి, కావాలంటే కొంచెం డైల్యూషన్కి వాటర్ ఒక చిన్న గ్లాసులో అర గ్లాస్ అట్లా కలుపుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లా, లేకపోతే హాఫ్ గ్లాస్ మ్యాక్సిమం కలుపుకుని పైనాపిల్ జ్యూస్ అంటే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డైల్యూట్ చేసుకుని తాగొచ్చు. ఇంకొక సులభమైన పద్ధతి నేను చెప్తాను, మేము కూడా ఆశ్రమంలో ఎప్పుడన్నా ఈ టెక్నిక్ని అప్లై చేస్తూ ఉంటాం. పైనాపిల్ జ్యూస్ ఇచ్చినప్పుడు పైనాపిల్ జ్యూస్ని తీసి ఆ జ్యూస్ 50%, ఆ జ్యూస్కి ఇంకో 50% చెరుకు రసం కలుపుతాం. అప్పుడేమవుతుందంటే పైనాపిల్ జ్యూస్ యొక్క ఘాటు తగ్గి మనకి ఆ గొంతులో ఇరిటేషన్ కానీ గ్యాస్ కానీ అలాంటిది, కొంతమందికి తిరేనుపులు కానీ పొట్టలో కాస్త ఇబ్బంది అనేది లేకుండా చాలా సులువుగా పైనాపిల్ని అట్లా జ్యూస్ రూపంలో తీసుకోవటం, ఈ కాంబినేషన్ చెరుకు రసం ఇవ్వటం వల్ల బాగుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయండి ఈసారి. అందుకని పైనాపిల్ విత్ చెరుకు రసం, ఇది ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టినా చల్లగా అయిపోయినాయి అనుకోండి ముక్కలు, దానివల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయి వస్తూ ఉంటాయి. అంటే ఈ జ్యూసులు మాత్రం ఫ్రెష్గా తీసుకోవాలి. ఎప్పుడన్నా మిగిలిన పైనాపిల్ కనుక ఒక హాఫ్ కట్ చేశారు, తొక్క చెక్కకండి, ఎంతవరకు మనకి ఈరోజు జ్యూస్ కావాలో అంతవరకే కట్ చేసి దానికే తొక్క చెక్కేసి పైనాపిల్ లోపల ముక్కలను మనం జ్యూస్కు వాడుకోవచ్చు, లేకపోతే సలాడ్లో వాడుకోవచ్చు. మిగిలిన దాన్ని అట్లాగే జాగ్రత్తగా కవర్ ఏదన్నా పెట్టి కప్పేసి ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకుంటే నెక్స్ట్ డేకి అది పనికొస్తుంది అన్నమాట. తొక్క తీసేసినా ముక్కలు పెట్టినా మాత్రం చెడిపోతాయి, వాల్యూస్ ఎక్కువ లాస్ అవుతారు అట్లా కనుక ఫ్రిడ్జ్లో పెట్టారంటే. ఈ పైనాపిల్ జ్యూస్ తాగేటప్పుడు అండి మీరు కాఫీలాగా కొద్ది కొద్దిగా తాగండి, అప్పుడు లాలాజలము కలుస్తుంది. లాలాజలము కలిసినప్పుడు గ్యాసెస్ కానీ త్రేనుపులు కానీ కొంత ఇరిటేషన్స్ కానీ లేకుండా ఉంటాయన్నమాట. డైజెషన్ చాలా స్పీడ్గా సులువుగా అవుతుందన్నమాట. కొంతమంది ఏదో నీళ్ల వలె గటగట గటగట జ్యూస్ తాగేస్తారనుకోండి, లాలాజలం కలక ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని జ్యూస్ తాగే విధానం ఇలా చేసినప్పుడు పైనాపిల్ జ్యూస్ వల్ల వచ్చే ఇరిటేషన్స్ మీరు రాకుండా హాయిగా మీరు ఫీల్ అవ్వచ్చు అన్నమాట. ఈ పైనాపిల్ అనేది లో క్యాలరీ ఫ్రూట్ కాబట్టి లైట్గా అటు పుల్ల పుల్లగా లైట్ తీపి తీపిగా ఉండే కాంబినేషన్ కాబట్టి అన్ని రకాల సమస్యల వారికి ఇదేమి ఇబ్బంది లేదు కాబట్టి మనకు దొరికినప్పుడల్లా అందుబాటులో ఉన్నప్పుడల్లా దీన్ని వాడుకుంటే మంచిది. దానిమ్మ జ్యూసులు ఇంకేదో ద్రాక్ష జ్యూసులు ఇట్లాంటి వాటికంటే కూడా చీప్ అండ్ బెస్ట్ కొంచెం పైనాపిల్ జ్యూసే కాబట్టి దీన్ని ఎక్కువగా వాడుకుంటే ఆరోగ్యానికి, బత్తాయి కమలా రసాల వలె దీన్ని కూడా ఈవినింగ్ టైంలో వాడుకుంటే మరింత మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.